విశాఖ జిల్లా అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా అడ్వాన్స్డ్ లైఫ్ సైన్సెస్ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులను, క్షతగాత్రులను మాజీ సీఎం వైసీపీ చీఫ్ జగన్ ఇవాళ పరామర్శించనున్నారు. అచ్యుతాపురం రియాక్టర్ పేలుడు ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు జగన్. ప్రమాద ప్రాంతాన్ని సందర్శించి బాధితులకు అండగా నిలబడాలని ఇప్పటికే పార్టీ శ్రేణులకు ఆదేశాలిచ్చారు. ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపం, సానుభూతిని ప్రకటించారు. అనకాపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను జగన్ పరామర్శించనున్నారు. విశాఖ జిల్లా అచ్యుతాపురంలో సెజ్లోని ఎసెన్షియా అడ్వాన్స్డ్ లైఫ్ సైన్సెస్ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులను మాజీ సీఎం జగన్ ఇవాళ పరామర్శించనున్నారు. అచ్యుతాపురం రియాక్టర్ పేలుడు ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు జగన్. ప్రమాద ప్రాంతాన్ని సందర్శించి బాధితులకు అండగా నిలబడాలని ఇప్పటికే పార్టీ శ్రేణులకు ఆదేశాలు ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అనురాధ లైవ్ ద్వారా అందిస్తారు. అనురాధ, రాజేంద్ర, ప్రస్తుతం అచ్యుతాపురం ఘటనకు సంబంధించి మరి కాసేపట్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి చేరుకోనున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే ఈ ప్రమాద ఘటనలో మృతి చెందారో ఆ మృతుల కుటుంబాలని పరామర్శిస్తారు. అలాగే బాధితులు ప్రస్తుతం క్షతగాత్రులయ్యి హాస్పిటల్స్లో చికిత్స పొందుతూ ఉన్నవారిని కూడా ఆయన పరామర్శిస్తారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఆయన పార్టీ శ్రేణులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎందుకనంటే నిన్న బొత్స ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కానీ లేకపోతే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కానీ ఇక్కడికి వచ్చి వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. అయితే వాళ్ళకి తక్షణ సహాయక చర్యలు కూడా ఏదైనా అవసరమైతే పార్టీ నుంచి కూడా చేయాలి అన్నది పార్టీ శ్రేణులకు ఆదేశించారు. మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చి నేరుగా అచ్యుతాపురం వెళ్ళి అచ్యుతాపురంలో ఉన్న ఏదైతే హాస్పిటల్స్లో, ప్రైవేట్ హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్నారో బాధితులు వాళ్ళందరినీ కూడా ఆయన పరామర్శిస్తారు. ఆ తదుపరి ఆయన టూర్ ప్లానింగ్ ఏంటనేది చెప్పే అవకాశం ఉంటుంది. అయితే మనం మనో బ్రేకింగ్ కూడా చూస్తున్నాము. ఇక్కడ విశాఖపట్నంలో మరొక అచ్యుతాపురం ఫార్మా కంపెనీలోనే సినర్జెటిక్ ఎనర్జీ అనే ఒక మరొక కంపెనీలో గత తెల్లవారుజామున ఒక ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కూడా మరొక నలుగురు గాయపడ్డారు. వాళ్ళందరినీ కూడా చికిత్స నిమిత్తం హాస్పిటల్స్ కి తరలించారు. ఈ నేపథ్యంలో ఆయన టూర్ షెడ్యూల్లో ఏమైనా మార్పులు ఉండే అవకాశం ఉంటుందా, వాళ్ళని కూడా పరామర్శించే అవకాశం ఉంటుందా అన్న దాని మీద కొంత క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఇప్పటికే ఇక్కడ మరొక ప్రమాదం జరిగిన నేపథ్యంలో కంపెనీ దగ్గర కూడా వెళ్ళి విజిట్ చేసే అవకాశం ఉంది అన్నది పార్టీ శ్రేణుల నుంచి అయితే తెలుస్తా ఉంది. మొత్తానికి ఆయన వచ్చిన తర్వాత మొదట అచ్యుతాపురం ఘటనకు సంబంధించి అక్కడ బాధితుల్ని పరామర్శించిన తర్వాత ఆయన టూర్ షెడ్యూల్ ఏంటనేది, ఇక్కడ పర్యటన వివరాలు ఏంటనేది పూర్తి స్థాయిలో పార్టీ శ్రేణుల నుంచి తెలిసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి ఉన్న టూర్ షెడ్యూల్ ప్రకారం ఆయన మరి కాసేపట్లో విశాఖ ఎయిర్పోర్ట్కి చేరుకొని ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా అచ్యుతాపురం ఏదైతే అనకాపల్లి దగ్గర ఈ అచ్యుతాపురం ఘటనలో బాధితులు ఉన్నారో వాళ్ళని ఆయన పరామర్శిస్తారు. హాస్పిటల్స్లో ఉన్న బాధితులందరికీ కూడా ఆయన పరామర్శించి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత తదుపరి ఆయన షెడ్యూల్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ అనురాధ.